కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాలపైన దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఆందోళన కొనసాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ ఆ చర్చలు ఫలప్రదం కావట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్షాలు రైతులకు మద్దతు పలుకుతున్నాయి. అయితే బీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవి రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలని చెప్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి. సార్, ఈ మొత్తం చట్టాలకు సంబంధించి మనం చూస్తే ఇది పూర్తిగా నల్ల చట్టాలు, రైతులకు వ్యతిరేకము అనేటువంటిది రైతులు చెప్తున్నారు, విపక్షాలు కూడా చెప్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం రైతులకు అనుకూలమని చెప్తుంది. ఏ ప్రాతిపదికం మీద ఈ వాదన చేస్తున్నారు సార్? రైతులు ఎవరు కూడా అంటే ఒక పంజాబ్ రాష్ట్రాన్ని మినహాయిస్తే దేశంలో ఏ రైతు కూడా ఈ చట్టాలు పూర్తిగా నల్ల చట్టాలని, రైతుల వ్యతిరేక చట్టాలని ఎవరు అనడం లేదు, అనడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ మాకు దురుద్దేశం లేదు. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, మేము ఎన్నికల ప్రణాళికలో రైతులకు హామీ ఇచ్చాం, రైతుల ఆదాయాన్ని పెంచాలి, వ్యవసాయ రంగం బాగుపడాలనేటువంటి లక్ష్యంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో భాగంగానే 2019 ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ మూడు చట్టాలు తీసుకొస్తాము. రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద ఏదైతే రవాణా ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు ఎత్తివేస్తాము. రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కడ ధర పలికితే అక్కడ అమ్ముకునే విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశం కల్పిస్తాము. కానీ ఈ మూడు చట్టాలకు సంబంధించి ఇప్పుడు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు సార్. ఒకటి, ప్రధానంగా మీరు ఏవైతే ఎక్కడైనా ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటిది, అంటే మండీస్ని దాటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటిది ప్రధానంగా మొదటి చట్టం. దాంట్లో 86% మన దగ్గర మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు సార్, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకోగలుగుతారు? దీని మీద ప్రధానమైనటువంటి ఒక ఆక్షేపం. ఇప్పుడు కూడా 36% మాత్రమే, ఇప్పుడు కూడా 36% మాత్రమే మార్కెట్ యార్డ్లలో మండీలలో రైతులు అమ్ముకుంటున్నారు. మిగిలిన 60% పైచిలకు తమ ఉత్పత్తులను బయటనే అమ్ముకుంటున్నారు రైతులు ఇప్పుడు కూడా, ఈరోజు వరకు కూడా. అది వ్యాపారస్తులకు కళ్ళలోను అమ్మడం కానీ, లేకపోతే వ్యాపారస్తులతో ముందే మాట్లాడుకొని ఆ ఫలానా వస్తువులు అమ్మడం కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఈరోజు కూడా. ఎందుకంటే చిన్నకారు సన్నకారు రైతులు ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి, ఎందుకంటే ఎకరము 2 ఎకరాలు ఉంటాయి, వాళ్ళు పండించినటువంటి పంట పూర్తిగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి దయాదాక్షిణ్యాల మీద మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మన సూర్యాపేట మార్కెట్ యార్డ్కి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా కూడా రైతులు ఉత్పత్తులు తీసుకొస్తే 10 రోజులు 12 రోజులు అక్కడ ఉండాలి. వాడు ఏ ధర చెప్తే ఆ ధరకు అమ్ముకొని రావాలి. ఈసారి ఇంటికి తిరిగి మార్కెట్ యార్డ్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాపసు తెచ్చుకోడు. ఎంతో కొంత అమ్మేసుకుని చేతులు దులుపుకొని నష్టమైనా ఏడ్చుకుంటూ కన్ననీరు పెట్టుకుంటూ వాపసు వస్తాడు తప్ప, ఈ ధర లేకపోతే నేను ఇంకో ధరకు అమ్ముకుంటాను, లేకపోతే ఇంట్లో దాచిపెట్టుకుంటాను అనేటువంటి పరిస్థితి రైతుకు లేదు. నేను ఎందుకు మనం చేస్తామంటే, లాస్ట్ 70 ఇయర్స్గా గత 70 సంవత్సరాలుగా రైతు కన్నీరు పెడతా ఉన్నాడు, వ్యవసాయ రంగం దెబ్బతింటా ఉంది, రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఏ రైతు కొడుకు పెళ్లి చేసుకుంటున్నాంటే చదువుకున్న అమ్మాయి ఈరోజు పెళ్లి చేసుకోవడం సిద్ధంగా లేదు. నేను వ్యవసాయం చేస్తున్నా, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే ఏ అమ్మాయి సిద్ధం లేడు, ఏ తండ్రి కూడా. ఏదైనా హైదరాబాద్లో చిన్నపాటి గుమస్తా ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, లేకపోతే పాండమ్మ పెట్టుకుంటే అబ్బాయికి పిల్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప, వ్యవసాయదారుని కొడుకుకు ఎవరు కూడా పిల్లని ఇవ్వడానికి సిద్ధంగా లేదంటే వ్యవసాయ రంగం ఏ రకంగా ఉందో అందరూ ఆలోచించాలి. అంటే దీని యొక్క కారణం, దీనికి కారణం నరేంద్ర మోడీ గారు కాదు కదా, వ్యవస్థ రకంగా ఉంది. ఈ వ్యవస్థలో సమూలంగా మార్పులు తేవాలి. వ్యవసాయం అంటే దండుగా కాదు, వ్యవసాయము ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ రకంగా నేను ఇప్పుడు చెప్పిన చర్యలన్నీ చేశాను. భవిష్యత్తులో కూడా దీన్ని అనేక రకాల మార్పులు, దీన్ని ఒక కార్పొరేజేషన్ చేయడానికి లేకుంటే కార్పొరేట్లకు అనుకూలంగా ఈ చట్టాలు ఉన్నాయనేటువంటిది రైతు నాయకులు కావచ్చు, విపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి. గతంలో కార్పొరేట్ లేవంటారా? ఈరోజు హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, దేశంలో కానీ రైతుల ఉత్పత్తులు ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? రైతు చేస్తూ ఉన్నాడా? ప్రభుత్వం చేస్తూ ఉందా? ఏ రైతు చేయడం లేదు, ఏ ప్రభుత్వం చేయడం లేదు. కార్పొరేట్ కంపెనీలు చేస్తా ఉన్నాయి ఇప్పుడు కూడా, కొత్తగా కాదు. కానీ ఆ కార్పొరేట్ కంపెనీలు ఎవరైనా తీసుకుంటే రైతులకు రక్షణ కల్పించేటువంటి చట్టంలో పెట్టాము. గతంలో ఏ రకమైనటువంటి రైతులకు రక్షణ కల్పించేటువంటి చట్టాలు లేవు. కార్పొరేట్ వాళ్ళు కొన్న, మధ్య దళారీలు కొన్న, వ్యాపారస్తులు కొన్న రైతుల ఉత్పత్తులను రైతులకు రక్షణ కల్పించేటువంటి అంశాలు ఏమి కావు. కానీ ఇప్పుడు మేము పెట్టాము, ఏదైనా వివాదాలు వస్తే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే రైతు పేదవాడు వెళ్ళడు, కానీ అదే వ్యాపారస్తులు వెళ్ళగలుగుతాడు కోర్టులకు. కాబట్టి ఆ రకంగా 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒక పంట క్రాఫ్ట్లో నష్టం జరిగితే నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతు కోర్టులో చుట్టూ తిరగలేడు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఆ న్యాయస్థానంలో వెళ్ళేటువంటి అవకాశంతో పాటు
కలెక్టర్కి రోజు మనం అధికారాలు ఇచ్చాం, ప్రభుత్వ అధికారులకు అధికారాలు ఇచ్చాం. ఖచ్చితంగా రైతులకు అదే నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే పరిష్కారం చేయాలనుకుంటున్నాము. రైతులు ఈరోజు మార్కెట్ యార్డ్లో ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం కల్పించాము. విపక్షాలు చాలా సీరియస్గా ఒక అలిగేషన్ చేస్తున్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పారు రైతులకు ఎక్కడైనా ఒక రేటు ఇస్తారు. కవిత గారు టీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రేటు ఇవ్వగలుగుతారా మోడీ గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని ఒక మాట చెప్పారు సార్. ఈరోజు ఏదైతే ఎంఎస్పీ ఉందో, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతున్నదో, ఆ సపోర్ట్ ప్రైజ్ కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే రేటు ఉంటుంది. దాంట్లో వారికి అవగాహన లేకపోతే నేనేం చేయలేను. ఒకే రేటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది తెలంగాణ రైతులకు కానీ ధాన్యం కొనుగోలు చేస్తే, ఆంధ్ర రైతులకు కానీ లేకపోతే పంజాబ్ రైతులకు కానీ ధాన్యం కొనుగోలు, గోధుమలు కొనుగోలు చేస్తే దేశమంతా ఒకే రేటు ఉంటుంది. కానీ ఈరోజు మేమేమంటున్నామంటే, నేను ఈరోజు 1900 రూపాయలు ఇస్తున్నాను క్వింటల్కు ధాన్యం. అది ఉదాహరణకు కర్ణాటకలో ఒక 3000 పలుకుతుంది అనుకోండి, 2000 పలుకుతుంది అనుకోండి, రైతు అక్కడ వెళ్ళి అమ్ముకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు మిగిలిన 2 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి కావచ్చు, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్స్, ఈ యాక్ట్ల మీద కూడా రైతులు పెద్ద ఎత్తున దీన్ని మేము అంగీకరించమని చెప్తున్నారు. కానీ ఇది మీరు రైతులకు మంచిదని చెప్తున్నారు, రైతులు అంగీకరించినప్పుడు ఏ రైతులు చెప్పారు మీకు చెప్పండి? ఢిల్లీ చుట్టూ చేస్తున్నటువంటి ఢిల్లీ చుట్టూ కాదు, పంజాబ్ చుట్టే. ఇది పంజాబ్లో ఉన్నటువంటి మండీ వ్యవస్థ ఉంది. ఆ మండీ వ్యవస్థ ఏంటంటే సుమారు 7 నుంచి 8% వాళ్ళు రైతుల దగ్గర ట్యాక్స్ తీసుకుంటారు. ప్రతి మార్కెట్లో విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఆ రాష్ట్రంలో కూడా చాలా కొన్ని 1000 కోట్లు రైతుల నుంచి రైతుల ఉత్పత్తులు అమ్మకం ద్వారా కమిషన్ వచ్చేటువంటి మండి వ్యవస్థ ఉంది. వాళ్ళు ఈరోజు రాజకీయంగా డామినేట్ చేస్తారు. అక్కడ మీరు పంజాబ్లో ఉన్నటువంటి వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 అకాలీదళ్. అకాలీదళ్ మాతో ఉండేది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ విషయాలను పెట్టి 2019 ఎన్నికల ప్రణాళికలో మరి ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ మండి వ్యవస్థకు సంబంధించి స్వేచ్ఛ కల్పిస్తాము, రవాణాకు సంబంధించి ఆంక్షలు తొలగిస్తాము అన్నీ చెప్పారు. ఈరోజు వాళ్ళు మాట మార్చారు, యూటర్న్ తీసుకున్నారు. కానీ పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ రైతులకు సంబంధించినటువంటి మండి వ్యవస్థను, ఎందుకంటే వాళ్ళే డామినేట్ చేస్తారు రాజకీయం కాబట్టి, పెద్ద శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి, రైతులను కన్విన్స్ చేసే శక్తి మండి వ్యవస్థకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ 2 పార్టీలు పోటీలు పడి చేస్తూ ఉన్నాయి తప్ప ఢిల్లీలో ధర్నా. రైతు ఉద్యమంలో ఏదన్నా రాజకీయ ప్రేరేపితమైవని అనుకుంటున్నా సార్? రాజకీయాలు ఎందుకు చొరబడడం వల్ల ఇదంతా జరుగుతున్నప్పుడు? డెఫినెట్గా ప్రభావం ఉంది, ఎందుకంటే మాతో మాట్లాడినట్టు ఒప్పుకున్నటువంటి రైతులు, మేము రైతు సంఘాలతో మాట్లాడి మేము చెప్తాము, మీరు 8 ఒప్పుకున్నారు కదా సంతోషం అని చెప్పి పోయినోళ్ళు, వాళ్ళు ఏమన్నా పోయేటప్పుడు మీకు రాసి ఇవ్వాలన్నారు, రాసి మా మంత్రులు సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చారు. ఈ 8 మీరు చెప్పినటువంటి అంశాలను మేము ఒప్పుకుంటున్నాం, మీరు రైతు సంఘాలతో మాట్లాడితే మా ప్రధానమంత్రి గారే స్వయంగా ఇవి ప్రకటిస్తారు, లేకపోతే మా అగ్రికల్చర్ మినిస్టర్ ప్రకటిస్తారు, పార్లమెంట్లో అవసరమైతే చట్టాలు చేస్తామని చెప్పి పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడేమంటున్నారు వాళ్ళు, చట్టాలు రద్దు తప్ప వేరే ఏది కూడా మేము చర్చలకు రామంటున్నాం. ఇది ఎక్కడ సమంజసం చెప్పండి? కొద్ది రోజుల క్రితం ఇక్కడ బంద్ జరిగింది సార్, దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరిగినప్పుడు తెలంగాణలో కూడా అధికారికంగా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇది బంద్లో అందరు పాల్గొన్నారు. మంత్రి కేటీ రామారావు, అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొన్నారు సార్. పూర్తిగా కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డాను, నేను ఫైట్ చేస్తానని కూడా చెప్తున్నారు సార్. నేను మీరు బంద్ పాల్గొన్నారు కదా, ఎక్కడైనా రైతు, జనరల్ రైతు, రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక్క రైతైనా రోడ్డు మీదకి వస్తే నేను తప్పకుండా అది రైతు బంధుగా భావిస్తా, అది రాజకీయపరమైన బంధు. కానీ నిజమైనటువంటి రైతులు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు, ఎవరు కూడా. ఇది టీఆర్ఎస్ బంద్ ఇక్కడ జరిగింది, ఇక్కడ మొన్న జరిగింది సర్కారీ బంద్, సర్కారే దుకాణాలు మూసేయించారు, సర్కారే ఆర్టీసీ బస్సులు విడ్రా చేయించుకున్నది, సర్కారే ఈరోజు అన్ని రకాల పోలీసు వ్యవస్థను కానీ మీ అధికారులను కానీ ప్రభుత్వ కార్యాలయం మూసేశారు. కాబట్టి సర్కారీ బంద్ నేను దాన్ని కూడా వ్యతిరేకించడం లేదు. కానీ రైతు ఎవరైనా మీ సాక్షి టీవీలో చెప్పండి, ఎవరైనా రైతు రోడ్డు మీదకి వచ్చారా? పంజాబ్ రైతులు తప్ప మిగతా ఎక్కడ కూడా రైతులు రాలేదు. ఎందుకంటే మేము ఇంకా కొద్దిగా ఫెయిల్ అయిన మేము అందుకే ఈరోజు కొంత పత్రికల ద్వారా ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు చెప్తున్న అంశాలు ఏంది, చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఈరోజే ప్రారంభించాం. బట్ వాటిని వీకెండ్ చేయడం ద్వారా అవి వాటి రిలెవెన్స్ లేకుండా చేస్తారు అనేటువంటి ఒక భయం రైతుల్లో ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు 36% మీకు మార్కెట్ యార్డ్లో పనిచేస్తా ఉన్నాయి, మిగతా 60% మార్కెట్ యార్డ్ల దగ్గరికి వస్తలేవు. మార్కెట్ యార్డ్లు బాగుంటే నేను ఎందుకు వేస్తానండి? మార్కెట్ యార్డ్లు బాగా పనిచేయడం లేదు, కొనుగోలు సరిగ్గా జరగడం లేదు, రోజుల తరబడి రైతులు అక్కడ ఉంటున్నారు. కాబట్టే ఈరోజు ఇప్పటికి ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ వ్యవస్థను మరింత ఇంకొకటి చెప్పాము. రైతులు అన్నారు, మీరు అన్నమాటనే అన్నారు, వాస్తవం రైతులు చెప్పినటువంటి అనుమానంలో
గత అనేక రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారం చేయడం తోటి పంజాబ్లో మెయిన్ మండి వ్యవస్థ ఉంది కాబట్టి అలా కూడా చెప్పాం ఇక్కడ బయట లేదు కానీ అక్కడ ఎక్కువ భాగం పంజాబ్లో 60% ఇక్కడనేమో 30% 35% ఉంటుంది మిగతా రాష్ట్రంలో పంజాబ్లో 60% మార్కెట్ యార్డ్లు మండీల వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు కొన అమ్మకాలు జరుగుతాయి అక్కడ పట్టుదల ఉంది ఆ రకంగా బయట అమ్మడానికి వీలేదు అమ్మనివ్వరు అక్కడ ఈ మాఫియా ఉంటుంది మార్క్ మండీ మాఫియా రైతులను స్వేచ్ఛగా బయట అమ్ముకోవడానికి వీలేదు మండీ మాఫియా అక్కడ పూర్తిగా రైతులను అక్కడే అమ్మాలి వాళ్ళకి ట్యాక్స్ 7% చెల్లించాలి ఈరోజు 7000 రూపాయలు నాకు కొనుగోలు జరిగితే 700 రూపాయలు మండీకి ఇవ్వాలి మేము పంజాబ్లో కాబట్టి ఆ యొక్క మాఫియా ఉంది అక్కడ కానీ మిగతా దగ్గర అట్లా లేదు మిగతా దగ్గర ఎక్కడ కూడా రైతులను వేధించేటువంటి వ్యవస్థ మార్కెట్లో లేదు కానీ ఇష్టం వచ్చిన రేట్లు ఎంఎస్పి లేకపోతే చాలా కష్టం ఎంఎస్పి ఉన్నదైతే వస్తువులైతే ఎంఎస్పి ద్వారా కొనుగోలు చేస్తాం ఒకటి ఎంఎస్పి తొలగించామని చెప్పినాం మండి వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తామని చెప్పాం బట్ మీరు చట్టాలు చేస్తామని చెప్తున్నారు బట్ విపక్షాలు దీన్ని ఒక రాజకీయ అవకాశంగా చూస్తున్నాయి డెఫినెట్గా దీని మీద రాజకీయం జరగబోతుంది ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో దీనికి సంబంధించి ప్రభుత్వం తన స్టాండ్ కూడా చెప్పింది అధికార పక్షం కూడా తన స్టాండ్ చెప్పింది వచ్చే రోజుల్లో డెఫినెట్గా టీఆర్ఎస్ దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి సార్ తప్పకుండా రైతులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము రైతుల దగ్గరికి వెళ్తాము మాట్లాడతాము ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలను రైతులకు తెలియజేస్తాము ఈరోజు నేను ఒకటే కోరుతాను ఎవరైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడమందు పబ్లిక్ డొమైన్లో ఉంది ఇది ఈ మూడు చట్టాలు కూడా తీసుకొని చదవండి ఈరోజు మేము పత్రికా ప్రకటనలు కూడా కొన్ని చేసాం తీసుకొని చదవండి అయినా కూడా మీకు ఇంకా అనుమానాలు ఉంటే మేము మాట్లాడడం సిద్ధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ తెలంగాణ కొంత బలపడుతుంది సార్ బట్ ఈ రైతు చట్టాలను ముఖ్యంగా అగ్రికల్చర్ బిల్స్ను ముందు పెట్టి టీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తే మీరు బలహీనపడతారనేటువంటి భయం ఏమైనా ఉందా సార్ మాకు ఏ రకమైనటువంటి భయం లేదు మేము రైతులను ఒప్పించే శక్తి ఉంది అవసరమైతే చట్టాలను రైతులకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మేము ఎక్కడ కూడా రైతులు మా నుంచి దూరం అవుతారనే భయం లేనే అసలే లేదు కేసీఆర్ అందరూ ముఖ్యమంత్రులతో ఒక సభ పెడతామంటున్నారు సార్ హైదరాబాద్లో ఆయన ఎలక్షన్స్ కానీ ముందే ప్రకటించారు ఒకవేళ సభ జరిగితే ఏమంటారు సార్ ఆ సభ జరిగేటువంటి అవకాశం ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్నారు ప్రజాసమ వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ అవకాశం కల్పించారు ఎవరైనా ఏ రకమైనటువంటి పార్టీ పెట్టుకోవచ్చు ఫ్రంట్లు పెట్టుకోవచ్చు సభలు పెట్టుకోవచ్చు ఏ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు ప్రచారం చేయొచ్చు మాకే రకమైన అభ్యంతరం చాలామంది పెట్టారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ గారు పెట్టారు లేకపోతే దేవగౌడ గారు పెట్టారు చాలామంది పెట్టారు పెట్టే అవకాశం ఉంది గతంలో కూడా మేము కూడా పెట్టాము తప్పేం లేదు కానీ ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గతంలో కూడా చెప్పారు ఒక విమానం మొత్తం అద్దెకి తీసుకున్నాను నేను కేసీఆర్ భాషలో విమానం పూర్తిగా అద్దెకి తీసుకున్నాను నేను అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరం దేశమంతా తిరుగుతాం మొత్తం దేశ ప్రజలను రాజకీయ పార్టీలను ఏకం చేసి నరేంద్ర మోడీకి సంగతి ఏందో చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా ఉన్నారు మాకేం అభ్యంతరం లేదు గతంలో కూడా ప్రకటన చేశారు ఇప్పుడు మంత్రుల సభ పెట్టుకుంటాం ముఖ్యమంత్రుల సభ పెట్టుకోవచ్చు రాజకీయ పార్టీల మీటింగ్ పెట్టుకోవచ్చు మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు పూర్తి స్వేచ్ఛ అని రాజకీయ పార్టీలకు ఉంది వాళ్ళలాగా గృహ నిర్బంధం మాత్రం మీటింగ్ పెట్టుకుంటామంటే గృహ నిర్బంధం మాత్రం చేయము సార్ దుబ్బాక అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజల్ట్స్ చూశారు నిజంగానే బీజేపీ దీన్ని ఎట్లా అనలైజ్ చేస్తారు సార్ బీజేపీ ఎదుగుతున్న క్రమాన్ని చూస్తుందా లేకుంటే కేసీఆర్ మీద వ్యతిరేకత పెరుగుతున్నట్టు చూస్తుందా సార్ మీరు కేసీఆర్ మీద వ్యతిరేకత అనేటువంటిది శాసనసభ ఎన్నికల తర్వాతనే ప్రారంభమైంది ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలు ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒక కాన్ఫిడెన్స్ కల్పించలేకపోయాం ప్రజలకు కాబట్టి కేసీఆర్ కొట్టేశారు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఆశ్చర్యపోతారు 7 సీట్లు మజ్లిస్ పార్టీ వాళ్ళదే కాబట్టి వదిలేస్తే మొత్తం 17 సీట్లలో 7 సీట్లు ఓడిపోయారు చిన్న విషయం కాదు నెంబర్ 1 నెంబర్ 2 దుబ్బాక ఓటమి అనేటువంటిది చిన్న విషయం కాదు టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట తెలంగాణ రాకముందు నుంచి అనేక సార్లు గెలిచింది రాజీనామాలు చేస్తే కూడా గెలిపించింది ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు హరీష్ రావు గారు ఒక దిక్కు కేసీఆర్ గారు ముగ్గురు కాన్స్టిట్యున్సీల మధ్యలో ఉండేటువంటి ప్రాంతమే టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అక్కడ అనేక రకాలుగా నిర్బంధాలు పెట్టారు మీ రేషన్ కార్డు తొలగిస్తాము మీ పెన్షన్ తొలగిస్తాము కేసులు పెడతాము బీజేపీ జెండా పట్టినా తిరిగినా తల్లిదండ్రులను బెదిరించారు నీ కొడుకు బీజేపీలో తిరుగుతున్నాడు ప్రచారం చేస్తున్నాడు విద్యార్థులను యువకులు అంత తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి భయపెట్టించారు కానీ రైతులు కానీ రైతు కులీలు కానీ చాలా ధైర్యంతో ముందుకొచ్చి బీజేపీని గెలిపించారు ఇక్కడ కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 2 ఒకటి పార్లమెంట్ ఎలక్షన్ చెప్పాను 2 దుబాయ్ ఎలక్షన్ 3 ఎలక్షన్ కూడా ఇక్కడ కూడా ఎంత అన్యాయం అంటే ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలను ముందస్తు జరిపి ముందుకు జరిపి
మరి డిసెంబర్ 1st జరిపారు మీరు. మరి ఒకరికి మాకు ఎంత సమయం ఇచ్చారంటే విత్డ్రాల్స్కు పోలింగ్కు 7 రోజులు. విత్డ్రాల్స్కు పోలింగ్కు, పోలింగ్ రోజు వదిలేసినా ఒక రోజు ముందు ప్రచారం ఉంది, మధ్యలో ఉండేది 5 రోజులు. 5 రోజులలో ప్రచారం చేసుకోవాలి అంటే ఎంత కష్టం. మాలాంటి పార్టీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకొని సర్దుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిట్టింగ్ కార్పొరేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది. అంతకుముందే వాళ్ళు ఒక 700 కోట్ల రూపాయలు 700 ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు 10-10 వేల చొప్పున 7 లక్షల ఇళ్లలో పంచారు. దేశంలో ఎక్కడ కూడా ఇది జరగల. క్యాష్ 1 కోటి రూపాయలు బ్యాగులలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు బ్యాగులలో 1 కోటి రూపాయలు పెట్టుకొని, కోట్లు ఒకటి కాదు రెండు కాదు, 1 కోటి రూపాయలు బ్యాగులో పెట్టుకొని ఇంటింటికి 10 వేలు 10 వేలు ఇచ్చుకుంటూ పోయారు. ఎలక్షన్ కోసం ఇచ్చారు మీకు తెలుసు. ఆ రకంగా 7 లక్షల ఇళ్లలో డబ్బులు పంపిణీ చేశారు. 700 కోట్లు. ట్యాక్సీ 50% తగ్గిస్తామన్నారు, వాటర్ బిల్లు తగ్గిచ్చేస్తామని చెప్పారు. మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ అన్ని కూడా ఒక్కటి కూడా ప్రతిపక్షాలు ఇవ్వకుండా టోటల్గా బెదిరించి అదిరించి అధికార దుర్వినియోగం చేసి తండ్రి కొడుకుల ఫోటోలు వేశారు. అదేవిధంగా మొత్తం ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎప్పుడు కూడా మద్యం పంపిణీ జరగదు. డబ్బులు పంపిణీ కొంత టీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు పుణ్యమని కొంత డబ్బులు పంపిణీ జరిగింది, కానీ గతంలో డబ్బులు పంపిణీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీజేపీ ఉన్నప్పుడు కానీ తక్కువ, ఎక్కడ కూడా జరగలేదు. కానీ మొత్తం మనం మద్యం పంపిణీ కూడా చేశాం. విపరీతంగా ట్రక్కులు మద్యం పంపిణీ చేశాం. అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, బెదిరించేటువంటి ప్రయత్నం అన్నిటికంటే మించి ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు కన్విన్స్ అయ్యారో, కానీ నేనైతే కన్విన్స్ కాలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ తొలగించి బ్యాలెట్ పేపర్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయితే ఒక ఫింగర్ తోటే ఒకసారి మనం వస్తాం, దాని ద్వారా కరోనా వస్తుందట. కానీ పేపర్ తీసుకోవడము, మళ్ళీ స్టాంపు, 100 మంది ఒకటే స్టాంప్ పట్టుకుంటారు, ఆ స్టాంపు తీసుకొని ఆ స్టాంపు తోటి స్వాస్తిక్ స్టాంప్ తోటి ముద్ర వేయడము, మళ్ళీ ఫోల్డర్ బ్యాలెట్ పేపర్ ఫోల్డర్ చేయడము, మళ్ళీ తీసుకొచ్చి బ్యాలెట్ బ్యాగ్స్లో వేయడము. ఎన్ని ఓట్లు మురిగిపోయేమన్నా, 800 ఓట్లు ఎవరి కారణం? కేసీఆర్ కాదా, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అన్ని ఓట్లు ఈరోజు మురిగిపోయినాయి అంటే దానికి కారణం ఎవరు? ఈ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చిన తర్వాత, ప్రజలకు అలవాటైన తర్వాత మళ్ళీ తిరోగమనంకి వెళ్ళి బ్యాలెట్ పేపరు ఇదంతా కూడా మేనేజ్మెంట్ చేయడం కోసమే కదా. కాబట్టి ఎన్ని దుర్వినియోగం చేసినా కూడా మళ్ళీ మన భారతీయ జనతా పార్టీ 40 సీట్లు అంటే వాళ్ళకు మాకు తేడా ఎంత? 8000 ఓట్లు. ఇంత సర్జ్ బీజేపీలో సడన్గా కనిపించడానికి లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో ఏంటి సార్ కారణం? ఏంటి సడన్ ఇంత సర్జ్ బీజేపీలో ఇంత అగ్రెసివ్ చెప్తున్నది? ఇంత సడన్గా వచ్చింది కాదని చెప్పడానికి ఇది అంత చెప్పాను. అది పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రారంభమైంది, 7 సీట్లు టీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ దుబ్బాకులో గెలిచాము, ఇక్కడ గెలిచాము. మాకు వాళ్లకు 0.35% మాత్రమే డిఫరెన్స్, 8000 ఓట్లు టీఆర్ఎస్కు మాకు డిఫరెన్స్, 8000 ఓట్లే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మార్పు రావాలనుకుంటున్నారు. ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి మార్పు రావాలనుకుంటున్నారు. ఆ మార్పు కోసం ప్రజలు స్పందన మొదలైంది పార్లమెంట్ ఎలక్షన్స్లో. జాయినింగ్స్ పెద్ద ఎత్తున సార్, నిన్న మొన్న విజయశాంతిని కూడా మీరు దగ్గర ఉండి పార్టీలో జాయిన్ చేశారు, ఇంకా చాలామంది కలుస్తున్నారు, పెద్ద జాయినింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఇంకా నేను ఒకటి మనవి చేస్తాను, జాయినింగ్స్ అంటే మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, వేరే పార్టీల నుంచి రాజీనామాలు చేసి మన పార్టీలో చేరితేనే జాయినింగ్స్ అన నేను. ఏ రాజకీయ పార్టీ ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ 90% పైగా యూత్ కానీ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నారు. 2% 3% రాజకీయ పార్టీలలో ఉంటారు, కానీ 90-95% ప్రజలు ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు, వాళ్ళు న్యాచురల్ ఉంటారు. ఈరోజు చేరికలంటే అందులో నుంచి చేరాలి. నేను అడిగేది, నేను కోరేది, నేను ఆశిస్తున్నది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి యువత తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరారు. అది నాకు ఈరోజు జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. ఈ మిగతా పార్టీలకు రాజీనామా చేసి అక్కడ చెడ్డపేరు తెచ్చుకొని మా పార్టీలో వస్తేనే అది చేరికలు అనుకోను నేను, లేకపోతే ఆ పార్టీ మీద అసంతృప్తిలో చేరితేనే అది రాజకీయ పార్టీలు అనుకోను. చేరికలు అదొకటే కాదు. ఈరోజు బీజేపీకి తెలంగాణలో సరిగ్గా నేను చెప్తున్న జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా యువత పెద్ద ఎత్తున ఒక పట్టుదలతోటి ఒక లక్ష్యంతోటి ఒక మిషన్తోటి బీజేపీలో 100 మంది, అది రైతు కూలీలు కావచ్చు, రైతుల కుటుంబాలు కావచ్చు, చిన్న చిన్న చేతి వృత్తులకు సంబంధించిన కుటుంబాలు కావచ్చు, పెద్ద ఎత్తున యువత భారతీయ జనతా పార్టీ ఆకర్షితులవుతున్నారు. ఐ వాంట్ దట్. వాళ్ళే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తారు. రాజకీయ పార్టీలు నాయకుల ద్వారానే, పొలిటికల్ లీడర్స్ ద్వారా మార్పు రాదు, ప్రజల ద్వారా మార్పు వస్తుంది. అది సైలెంట్ ఒక నిశ్శబ్ద విప్లవంగా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసాం, దుబ్బాక్ ఎలక్షన్స్లో చూసాం, హైదరాబాద్లో చూసాం,
రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో రాష్ట్రంలో ఇదే రాజకీయ నిశ్శబ్ద విప్లవం ఏదైతే ఉన్నదో ఇది సామాన్య యువత ద్వారా వస్తుంది అది మార్పు తీసుకొస్తుంది ఈ దూకుండు బీజేపీ 2023 వరకు సస్టైన్ చేయగలుగుతుందా సార్ ఇంత అగ్రెషన్ ను అగ్రెసివ్నెస్ ను అదే విధంగా ఈ మొమెంటం ను నేను బీజేపీ గురించి కూడా మాట్లాడతలే నేను బీజేపీ ద్వారానే మార్పు వస్తుంది అనుకోవద్దు ప్రజలు మార్పు రావాలనుకుంటున్నారు ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ప్రజల మనసులో ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు మార్పు రావాలనుకున్న తర్వాత అది బీజేపీ ద్వారా వస్తుందని ప్రజలు భావించిన తర్వాత అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా రోజు రోజుకు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తప్ప తగ్గేటువంటి అవకాశం లేదు ఈ తండ్రి కొడుకుల పాలన మీద వ్యతిరేకత వస్తుంది తప్ప ప్రజలు విసిగి వేసారిపోతారు తప్ప ఇంకా టిఆర్ఎస్ అనుకూలంగా మారే ప్రసక్తి ఉండదు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చాలా స్టేట్మెంట్స్ వచ్చేసాయి దాంట్లో రోహింగ్యాల సమస్యకు సంబంధించి కూడా కొన్ని స్టేట్మెంట్స్ అటువైపు ఇటువైపు నుంచి వచ్చాయి ముఖ్యంగా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి రోహింగ్యాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటుందా వాళ్ళు నిజంగానే ఇల్లీగల్ పేపర్స్ ఇక్కడ తీసుకుంటే దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్ ఖచ్చితంగా రోహింగ్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా యూపీ హయాంలో వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి వాళ్ళకు రోహింగ్యాలకు సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు అధికారపూర్వకంగా మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో కానీ అస్సాంలో కానీ ఇక్కడ కానీ ఉంటున్నారు బాంబేలో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి దేశాలతో చర్చలు జరుపుతా ఉన్నాం ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డు ఇవ్వద్దు వాళ్ళ మీద పూర్తిగా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ పెట్టాలి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో చూడాలి నివేదికలు పంపించాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చాలామంది ఉన్నారని మాకు నివేదికలు పంపించింది తెలంగాణ ప్రభుత్వం కూడా కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రోహింగ్యాలను పంపించాలనేదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి ఆ దిశలోనే మేము బంగ్లాదేశ్తో మయన్మార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నాము ఒకవేళ రెండు దేశాల మధ్య అంగీకారం కుదరగానే ఆ దేశాలకు పంపించే ఏర్పాటు చేస్తాం బీజేపీ సికింద్రాబాద్ గెలిచింది సార్ హైదరాబాద్ ఇప్పుడు గెలవబోతుంది సార్ హైదరాబాద్ ఎంపిస్తానని బీజేపీ గెలుస్తుందా లేకుంటే ఎలాగా ప్రజల మార్పు వస్తుంది అక్కడ కూడా ఇక్కడ తండ్రి కొడుకుల ప్రభుత్వం ఉంటే పాతపట్నంలో అన్నదమ్ముల ప్రభుత్వం అక్కడ ఓవైసీ కుటుంబం ఉంటే ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం కాబట్టి అక్కడ మైనార్టీ సోదరులు ప్రధానంగా ముస్లింలు కూడా మజ్లిస్ పార్టీ పట్ల విసిగి వేశారు రౌడీలను గూండాలను భూ ఆక్రమణలను ఆస్తుల ఆక్రమణలను ఖాళీ చేయించేటువంటి విధానము చివరకు మెట్రో ట్రైన్ రాకుండా కూడా అడ్డుకున్నది ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో మీరు అందరూ శాసనసభలో మాట్లాడి చూశారు మెట్రో ట్రైన్ ఓల్డ్ సిటీకి వస్తే కొంత ఓల్డ్ సిటీ ప్రజలకు కొంత అభివృద్ధి ఫలాలు అందినట్లుగా అనిపిస్తుంది ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మెట్రోకి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది అది ఓల్డ్ సిటీలో కూడా వెళ్ళాలని అప్పుడు సత్యం కంప్యూటర్స్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్తో రాజశేఖర రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ రోజు అందరం కూడా సంతోషపడ్డాం ఓల్డ్ సిటీలో మెట్రో ట్రైన్ వస్తే మార్పు వస్తుంది కొంత అభివృద్ధి అక్కడ కూడా కనిపించాలి ఎందుకంటే మజ్లిస్ పార్టీ వాళ్ళని పూర్తిగా అక్కడ ప్రజలను డార్కులో పెడతారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయరు ఏ రకమైనటువంటి అభివృద్ధికి అక్కడ రావద్దు అక్కడ మొత్తం చీకట్లో ఉంచేటువంటి ప్రయత్నం చీకట్లో ఉంచి వాళ్ళ మద్దతు చీకటి రాజ్యం కొనసాగించేటువంటి ప్రయత్నం మజ్లిస్ పార్టీ చేస్తుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి అందుకే మెట్రో ఈరోజు ఓల్డ్ సిటీకి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అక్కడ ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందారు కానీ దురదృష్టం ఏంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఇద్దరు దగ్గర స్నేహితులు కాబట్టి కలిసి రాజకీయం చేస్తున్నారు కాబట్టి కలిసి పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి కలిసి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు కాబట్టి కలిసి ఒకే ప్లేట్లో ఇద్దరు కలిసి అన్నదమ్ములు తండ్రి కొడుకులు బిర్యానీ తింటున్నారు కాబట్టి ఒకే ప్లేట్లో ఈరోజు వాళ్ళు మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది వేదం దాని కారణంగానే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మార్పు ఓల్డ్ సిటీలో కావచ్చు బయట కావచ్చు తప్పకుండా మార్పు వస్తుంది ఈ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా వస్తుంది అనేటువంటి విషయం ఉంది ఫైనల్ క్వశ్చన్ సార్ బీజేపీలో ఇప్పుడు ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా స్టేట్లో మీరు ఉన్నారు సార్ 2023కి సీఎం క్యాంపెయిన్లో మీరు ఉంటారా సార్ మీ ఫేస్ సీఎం తెలంగాణ సీఎంగా మీ ఫేస్ను ప్రొజెక్షన్ జరుగుతుందా సార్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి చర్చ మా పార్టీలో జరగలేదు జరగదు కూడా నేను ఆ రకమైనటువంటి ఆలోచన లేదు నేను ఇప్పటికే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఎదిగాను నాకు ఏ రకమైనటువంటి ఆశలు లేవు ఆ రకమైనటువంటి కోరికలు కూడా లేవు ఈరోజు నేను ఏ బాధ్యతలు ఉన్నాను అది పార్టీ బాధ్యత కానీ శాసనసభ్యుడే కానీ బట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఒక పెద్ద మనిషి తరహాలో అంటే చాలామంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినా ఒక యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి ఫేస్గా మీరు కనిపించారు కాబట్టి ఆ చర్చ స్టార్ట్ అయింది అనేటువంటిది ప్రజలు చర్చించుకోవడంలో నేనేమీ దాన్ని తప్పట్టడం లేదు కానీ వ్యక్తిగతంగా నాకు సంబంధించి కానీ మా పార్టీకి సంబంధించి కానీ ఆ రకమైనటువంటి ఆలోచన కానీ ఆ రకమైనటువంటి చర్చ కానీ ఎక్కడ లేదు వ్యక్తిగతంగా నా తరఫున ఆ రకమైనటువంటి అడుగు వేసే ముందుకు వేసే ప్రసక్తి లేదు ఖచ్చితంగా
మా పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాను తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కూడా అనుకోలేదు భవిష్యత్తులో కూడా అనుకోను రైట్ సార్ థాంక్యూ సార్ ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి రైతులకు అనుకూలంగా చేసి ప్రయత్నం చేస్తున్నాము రాజకీయ నాయకులు పార్టీలను వాళ్ళను తప్పుదోవి పట్టిస్తున్నాయి అందుకోసమే ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఏవైతే రైతు చట్టాలు ఉన్నాయో దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అయితే తటస్థులు పెద్ద ఎత్తున మా వైపు రావడం అనేటువంటిది మా యొక్క బలం అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు రైట్ సార్ థాంక్యూ సార్ థాంక్యూ